రూపములో యేసు ప్రభువాన్ని భయంకరమైన మరణ శిక్షకు గురి చేసి ఆయనను నడి రోడ్డు మీద సిలువలో ఆయనను వేలాడవేయడానికి ఈడుసుకుని వెళ్తూ ఉండగా అనేకులు అక్కడ ఉన్నవారు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ కన్నీటితో విలపిస్తూ ప్రభువా నీకు ఎంత ఘోరమైన శిక్ష విధించారా అని చెప్పి వారు రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ ఉండే యేసు ప్రభువారు అంటున్నాడు చూడండి లూకా సువార్త 23వ అధ్యాయము 27 నుంచి చదవండి గొప్ప జన సమూహము గొప్ప జన సమూహము ఆయనను గురించి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము మీరు ఏడవకండి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అని వారిని ఓదార్స్తున్నారు యేసు ప్రభువారికి ఘోరమైన మరణ శిక్ష విధించి ఆయనను మాను మీద వేలాడవేయడానికి నడి రోడ్డు మీద అపహాస్యము చేస్తూ నిందలతో అవమానాలతో రాళ్లతో కొరడ దెబ్బలతో అవమానకరముగా ఆయనను ఈడ్చుకు వెళ్తుండగా అనేక మంది స్త్రీలు తమ హృదయాలు బద్దలైన వారందరూ కూడా కన్నీటితో ఏడుస్తూ అంటున్నారు రొమ్ము కొట్టుకుంటూ అయ్యా నీకు ఇలాంటి ఘోరమైన శిక్ష విధించామా అని చెప్పి వారు ఏడుస్తుంటే ప్రభు వారి మీద కనికరపడుతున్నాడు దేవునికి సోద్రము హల్లెలూయా యెరూషలేములో ఉన్న కుమార్తెలారా నా గురించి మీరు ఏడవకండి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి ఎందుకండి రాబోయే కాలములో ప్రభు మిమ్ములను దర్శించిన కాలమును మీరు ఎరుగకుండా చూడండి లూకా సువార్త 19వ అధ్యాయము 43 లో ప్రభు నిన్ను దర్శించిన కాలమును నీవు ప్రభు నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ వారు గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా వారు నిన్ను నేల కలిపే దినాలు రానయ్యి ఉన్నాయి దేవునికి సోద్రము హల్లెలూయా నా నిమిత్తము మీరు ఏడవకండి నీ భర్తలు నన్ను శిక్షకు అప్పగించిన ఆ పాపములో వారు పాల్గొని ఉన్నా నా తండ్రి చిత్త ప్రకారముగా నేను పోతున్నాను అనేకుల పాపములు భరించుటకు ఈ లోకానికి వచ్చాను అపవాది క్రియలను లయపరుచుటకి మనిషి కుమారుడు మీ యొద్దకు వచ్చి ఉన్నాడు దేవునికి సోద్రము హల్లెలూయా కనుక నా నిమిత్తము వేడవకండమ్మా మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము రాబోయే భయంకరమైన ఆ దుర్దినాలలో మీకు కలగబోయే శ్రమలను గురించి మీరు వేడవండి అని చెప్పి యేసు ప్రభు వారు వారికి ఓదార్స్తూ ఉన్నారు దేవునికి సోద్రము అలా కనుక మీ దోషములు మీ బిడ్డల ఒడిలు వేయకుండా మీ దోషాల నిమిత్తము మీరు ఏడుస్తూ మీ బిడ్డల మీద ఆ భయంకరమైన ఆ మరణ శిక్ష వచ్చేటప్పుడు మీరు తట్టుకోలేరు కనుక దాని నిమిత్తము మీరు అందరూ కన్నీటితో విలపించండి దేవునికి సోద్రము అలా కనుక దేవుడు యేసు ప్రభువారు ఈ లోకంలో మన కొరకు తన ప్రాణాన్ని ఎందుకు పెట్టారంటే మనమందరము ఆశీర్వాదముగా ఉండాలి అని అనేకుల కొరకు తన ప్రాణాన్ని మన కొరకు క్రయధనముగా ఆయన అప్పగించాడు ఈ లోకములో నా తండ్రి చిత్తము నెరవేర్చుటకు అనేకుల కొరకు నా ప్రాణము పెట్టుటకు నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను అని ప్రభువే తన్ను తాను
అప్పగించుకున్నారు. అప్పగించుకుని ఆ మరణ శిక్ష, ఆ ఘోరమైన నిందల అవమానాలు చూసిన అక్కడ ఉన్న వారందరూ కూడా రొమ్ము కొట్టుకొనుసు, ప్రభువా నీకు ఇలాంటి ఘోరమైన శిక్ష మేము విధించామా, ఒక్కరు కూడా మేము సహాయపడలేకపోతున్నామని చెప్పి ఆ భయంకరమైన ఆ శిక్ష విధించి ఆయనను కొరడాలతో నిందలతో అవమానాలతో తన్నుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్తుంటే అక్కడున్న ఆ స్త్రీలే గాని అనేకులు దేవుని మీద విశ్వాసము కలిగిన వారు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారంట. దేవునికి స్తోత్రము. అలా అలాంటి వేదనలు మన కొరకు ప్రభు అనుభవించారు అంటే మనం అంతా సంతోషముగా ఉండాలి అని. శాపాలలో నుంచి పాపాలలో నుంచి మనల్ని విడిపించుటకు మనము తెలిసి తెలియక మరి ప్రభు దర్శించి ఆయన మాట్లాడిన కాలములను ప్రతి ఒక్కటి కూడా జ్ఞాపకము లేక ఈరోజు శ్రమ కలగక మునిపే ఆయన నీ కొరకు మాట్లాడుతున్నాడు. ఆ శ్రమ నీ మీదకి రాకక మునిపే ఆయన నిన్ను దర్శిస్తున్నాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది. దేవునికి స్తోత్రము. అలాగే కనుక దేవుడు మన మీద తన కనికిరము ఉంచుతూ ఆయన అంటున్నాడు చూడండి, లోకా సువార్త 23:34 చూడండి. లోకా సువార్త 23:34 తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి. యేసు ప్రభువారు ఆ శ్రమలో కూడా ఆ నిందల అవమానాలు భరించుసు ఆ కొరడా దెబ్బలు ఆ భయంకరమైన ఆయన మీద వేస్తున్న ప్రతి నింద భరించుసు కూడా అంటున్నాడు తండ్రి వారు ఏం మాట్లాడుతున్నారో ఏమి చేస్తున్నారో వారికి తెలియదు కనుక వారిని నీవు క్షమించండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియటలేదు. వారు అసలు యేసు ప్రభువుని ఎందుకు సిలువ వేయాలి, ఆయన ఏ నేరము చేశాడు, పిలాతు అడుగుతున్నాడు. కనుక ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనపడలేదే, సిలువ వేయమని ఎందుకు మీరు అడుగుతున్నారు, ఈయన చేసిన నేరాలు ఏమిటి అని వారిని అడిగినప్పుడు ఏ ఒక్కరు కూడా ఆయనను సిలువ మరి ఎందుకు వేస్తున్నారు అని ఆలోచించేవారు ఒక్కరు కూడా లేదు. వారందరూ అంటున్నారు యేసు ప్రభువుని సిలువ వేయండి వేయండి అని ఒక్కటే మాట, కానీ ఆయనను ఎందుకు వేస్తున్నారు, కారణము ఏమిటి అని పిలాతు మాట్లాడుతూ ఉంటే ఒక్కరు కూడా ఎవరు పట్టించుకోవటలేదు. ఆయనను సిలువ వేయండి సిలువ వేయండి అని అంటున్నారు. చూడండి 1 కొరింథీ 2:7 చూడండి. 1 కొరింథీ 2:7 దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా మేము బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగయ్యుండెను జగతి ఉత్పత్తికి ముందుగానే దేవుడు దీనిని ముందుగా మన మహిమ నిమిత్తము నిర్మించెను. అది ఈ లోక అధికారులలో అది ఎవరికి కూడా తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపి అయిన ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. కనుక యేసు ప్రభు వారిని అక్కడ దేవుడు ఏమంటున్నారు, దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా మేము బోధిస్తున్నాము. ఈ జ్ఞానము మరుగయ్యుండెను జగతి ఉత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మన మహిమ నిమిత్తము ఆయన ఏర్పాటు చేశాడు. మనుష్యులకు ఈ లోకంలో సమస్త మనుష్యులు పోగొట్టుకున్న మహిమ తిరిగి వారికి ఇవ్వటానికి
జగతి ఉత్పత్తికి ముందుగానే ఈ లోకము సృష్టించక మునిపే ఆయన సమస్త మనుషులందరి కూడా మహిమను ఇవ్వాలి అని ఆయన ప్రణాళికలో ఆయన ఏర్పాటు చేసుకొని ఉన్నాడు కనుకనే ఈ లోకములో లోక అధికారులలో ఎవరికి ఏమి కూడా వారికి అది ఏమవుతుంది చెప్పండి ఆ జ్ఞానము వారికి అందటలేదంట ఎందుకు సిలువ వేస్తున్నావు ఈయన చేసిన నేరాలేంటి ఈయన అనేకులను బాగు చేశాడు ఎబిచారులను మార్చాడు తాగుబోతుల్ని మార్చాడు కుంటివారిని లేపాడు గుడ్డివారికి స్వస్థతనిచ్చాడు మరణించిన వారిని కూడా తిరిగి లేపాడు అనేకులకు ఆహారం పెట్టాడు అలా అలాగునే అనేకులు చెడిపోయిన మార్గాలలో నడిచే వారందరిని కూడా మంచి మార్గములో నడిపించాడే ఈయన చేసిన కార్యాలు ఏమిటి ఈయన ఏ నేరము చేసాడు అని ఒక్కరు కూడా ఆలోచించటలేదు కనుక ఆయనను సిలువ వేయాలి ఈ లోక అధికారులందరూ కూడా ఎందుకు సిలువ వేస్తున్నారో వారికి తెలియనే తెలుస్తలేదు ఎందుకు తెలియట్లేదండి వారికి అది మరుగయ్యే ఉన్నది దేవునికి స్తోత్రము అలా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాస జీవితము కలిగిన వారికి సువార్త సత్యాన్ని వారికి బోధిస్తున్న వారికి ఆ జ్ఞానము వారికి ఎలా ఉంది చెప్పండి మరుగుగానే ఉన్నది దేవునికి స్తోత్రము అలా కార్యాలు చూస్తున్నారు మేళ్ళు అనుభవిస్తున్నారు అన్నీ సంతోషంగా ఆయనతో పాటు తిరిగారు రొట్టెలు తిన్నారు అలాగే ఆయనతో పాటు నిజముగా ఈయన దేవుని కుమారుడే అని సాక్ష్యం ఇచ్చారు అలాగే అనేకమైన సాక్ష్యాలు చెప్పటము కూడా జనులలో వారు విన్నారు కానీ సిలువ వేసే సమయములో పిలాతు వారిని అడిగినప్పుడు ఈయన ఏ నేరము చేశాడని మీరు సిలువ వేయాలని కోరుతున్నారు అని అడిగినప్పుడు ఏ ఒక్కరు కూడా ఆలోచన వారికి కలగటలేదు ఎందుకంటే వారందరూ కూడా మరుగైపోయి ఉన్నారు దేవుని జ్ఞానము వారికి అందనే అందటలేదు కనుక ఆ జ్ఞానం వారికి మరుగైపోయింది కనుకని యేసు ప్రభువారిని సిలువ వేస్తుంటే అందరూ కూడా ఆమోదించారే కానీ ఆయనను ఆపటానికి ఆయన కొరకు నిలబడటానికి ఈయన ఏ నేరము చేశాడని ఆయనను ప్రశ్నించి అడిగేవారు ఒక్కరు కూడా లేకుండా అయిపోయారు దేవునికి స్తోత్రము అలా కనుకని యేసు ప్రభువారు కనుక పిలాతు యొద్దకు తీసుకుని వెళ్ళి జనులందరూ కూడా ఆయనను సిలువ వేయాలని కోరినప్పుడు పిలాతు అంటున్నాడు ఈయన ఏ శిక్ష ఆయనని ఏ శిక్ష విధించాలి అన్న ఏ నేరము నాకు కనపడటలేదు కనుక ఏమని ఆయనకు శిక్ష విధించాలి అని ఆయన అడుగు ఆయన ఆలోచించుకొనుండగా అక్కడ అంటున్నారు చూడండి లూకా సువార్త 23వ అధ్యాయము 6వ వాక్యములో అక్కడ ఇతను గలలియా వాడని ఈ మనుషుడు గలలీయుడా అని అడిగి ఆయన ఈయన ఏ రోజు యొక్క అధికారము కింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకుని ఏ రోజు నొద్దకు ఆయనను పంపెను ఏ రోజు ఆ దినములలో యెరూషలేములో ఉండెను ఏ రోజు యేసును చూచి మిక్కిలి సంతోషించెను ఆయనను గురించి చాలా సంగతులు వినినందున ఆయనను ఆయన ఏదైనను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరెను హేరోదు ఎలా ఉన్నాడు చెప్పండి యేసు ప్రభుని చూడాలని ఆశ కలిగి ఉన్నాడంట కానీ ఆయన అధికారములో ఉన్నాడు ఒక రాజుగా ఉన్నాడు యేసు ప్రభు వారు ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు పేదల పక్షాన చూపించే ప్రేమ అలాగే శాపగ్రస్తులందరికీ కూడా విడుదల పాపులందరూ పరిశుద్ధులుగా మారటం అలాగే అనేక జనులందరూ కూడా
వారి చెడు మార్గాలను విడిసి మంచి మార్గాలలో నడుస్తున్నారు అని విని హేరోదు యేసు ప్రభుని చూడాలి అని కోరుకున్నాడంట. కానీ అతనికి అవకాశము రాలేదు. ఆ అవకాశం రాలేదు కనుక చూడాలి అని ఆశ కలిగి ఉన్నాడే కానీ వెళ్ళలేకపోతున్నాడు. ఆయన దర్శించలేక పోతున్నాడు. అతని దగ్గరకు అవకాశము వచ్చింది. యేసు ప్రభువారి ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు చెప్పండి. ఒక నేరస్తుడిగా ఆయన ముందు నిలబడినప్పుడు ఆయన అనుకుంటున్నాడు ఏదో ఒక సూచక క్రియ ఈయన ద్వారా నేను చూడాలి అనుకుంటున్నాడు. కానీ ఇంత ఇన్ని గొప్ప కార్యాలు చేసిన వ్యక్తి ఇంతమంది ప్రజలకు మేలు చేసిన వ్యక్తి ఈరోజు ఈ నేరస్తుడిగా నా ముందు నిలబడ్డాడే ఇది నిజమేనా ఇది నిజమా ఈయన చేసిన ఆశ్చర్య కార్యాలు నేను విన్నానే అనేకులు చెప్పారే కనుక ఇవన్నీ కూడా నిజాలేగా అయినా ఈయన నేరస్తుడిగా నా ముందు తీసుకుని వచ్చారే కనుక ఇది నిజమేనా ఈయన ప్రజలకు అన్యాయం చేసేవాడు కాదు కదా కనుక ఎందుకని ఈయన నేరస్తుడిగా నా యొద్దకు తీసుకుని వచ్చారు అని ఆలోచన చేయలేకపోయాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అతను కూడా యేసు ప్రభువుని అనుమానించటము ఏం చేశారు చెప్పండి. కింద యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను. ఆయన అతనికి ఉత్తరం ఏమి ఇయ్యలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రమును తొడిగించి పిలాతునొద్దకు పంపించాడు. ఆయన కూడా ఏం చేశారు చెప్పండి. ఆయన చూడాలి అనుకున్నాడు. ఆయనతో ఒక సూచిక క్రియ ఏదో ఒకటి నా కనులారా చూడాలి అనుకున్నాడు. ఆ క్రియలు ఆయన మరి యేసు ప్రభువారు నేరస్తుడిగా ఉన్నాడు కనుక ఏ ఒక్క సూచిక క్రియ ఆయన చేసే పరిస్థితిలో లేడు కనుక మరి ఆ విషయాన్ని మరి హేరోదు ఎందుకంటే యేసు ప్రభు ఈయన కూడా ఒక గారడివాడే ఒక మోసగాడుగాని తనలో ఆలోచన చేసుకుని వారితో పాటు అక్కడ అపహాస్యం చేసే వారితో పాటు తాను కూడా వారితో కలిసి ఆయనను ఏం చేశాడు చెప్పండి. అపహాస్యము చేశాడు. దేవునికి స్తోత్రము. అలా ఈ లోక అధికారులలో ఎవరికి ఆయనను సిలువ వేస్తున్నప్పుడు వారికి జ్ఞానము అందలేదండ. ఎవరికి తెలియటలేదు. ఎందుకంటే ఎవరికి కూడా మరుగైపోయింది కనుక అందరికీ కూడా మరుగైపోయింది. ఎందుకంటే ఆయన ఈ లోకములో సమస్త మానవుల కొరకు తన ప్రాణము పెట్టడానికి ఈ లోకానికి నేను వచ్చాను నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి సమయము ఆసన్నమైనది మనిషి కుమారుడు పాపిష్టుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడో దినాన ఆయన సజీవుడుగా లెగుస్తాడు. దేవునికి స్తోత్రము. అలా మరణిస్తాడు లెగుస్తాడు అను లేఖనము నెరవేర్చడానికి ఆయన అందరిలో కూడా అందరి జన సమూహాలలో అందరికీ కూడా ఆయన వాక్యాన్ని బోధించిన ఎవరికి కూడా జ్ఞానము వారికి కలగనే కలగటలేదు. దేవునికి స్తోత్రము. అలా ఎవరికి కూడా మరుగు అయిపోయింది ఆ జ్ఞానము ఈ లోక అధికారులలో ఎవరికి తెలియనే తెలియలేదు. కనుకనే యేసు ప్రభుని సిలువకు అందరూ కూడా ఆమోదించారు. అందరూ కూడా ఆయన సిలువ వేసేటప్పుడు రొమ్ము కొట్టుకుని కన్నీటితో ఏడిశారే కానీ ఆయన కొరకు ఎవరూ కూడా అడ్డుపడి ఆ సిలువ శాగాన్ని ఆపలేకపోయారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుకనే యేసు ప్రభు ఈ లోకములో మరి ఆయన శిష్యులను అడుగుతున్నాడు. చూడండి మత్తయి సువార్త 16:13 చూడండి. మత్తయి సువార్త అమ్మా యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి
మనిషి కుమారుడవడని జనులు చెప్పుకొని 16 మత్తయి సువార్త 16 13 చెప్పండి మనిషి కుమారుడవడని మనిషి కుమారుడు ఎవడని ఎవరని జనులు చెప్పుకొనుచున్నారు జనులు చెప్పు ఏమని చెప్పుకొనుచున్నారు తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిసం ఇచ్చే యోహానని కొందరు ఏలియా అనియు కొందరు ఇర్మియా అనియు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని అనిరి అందుకాయన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను యేసు ప్రభువారు ఆయన అనేకులకు ఆహారాన్ని పెట్టిన తరువాత అక్కడ జనసమూహాలు ఎంతగానో సంతోషిస్తూ ఆయనని అమడిస్తున్న జనసమూహాలు ఏమనుకుంటున్నారు ఈయనను గురించి వారు ఏ ఆలోచిస్తున్నారు అని చెప్పి అనేకుల విషయాలు యేసు ప్రభువారు ఆయన శిష్యులను అడుగుతున్నారు ఈ జనులు నా గురించి ఏమనుకుంటున్నారు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పి యేసు ప్రభువారు వారిని అడిగినప్పుడు అక్కడ శిష్యులు అంటున్నారు అనేకులు ఏమంటున్నారు చెప్పండి కొందరు బాప్తిసం ఇచ్చు యోహాననియు కొందరు ఏలియానియు కొందరు ఇర్మియానియు ఆయన ప్రవక్తలలో ఒక్కడనియు చెప్పుకొనుచున్నారనిరి అందుకాయన మీరైతే నేను ఎవడని మీరు చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగినప్పుడు ఎవరికి కూడా ఆయన ఈ లోకములో పరలోక సంబంధమైన విషయాలు బోధిస్తూ పరలోక సంబంధమైన విషయాలు తెలియపరిచి ఈ లోకములో మనిషి కుమారుడు మీ కొరకు సిలువ వేయబడి అనేకుల పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తముగా తన రక్తమును కార్చి మీకు విమోచనగా ఆయన వచ్చి ఉన్నాడు అని చెప్పినా ఎవరికి కూడా అర్థం కావటలేదు కనుక ఈయన చనిపోవడం ఏంటి ఈయన ఇంత శక్తివంతుడు చనిపోయిన వారిని లేపుతున్నాడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు సముద్రాన్ని శాసించగా సముద్రము తుఫాను కూడా ఆగిపోయే శక్తి కలిగిన దేవుడే ఈయన చనిపోవటం ఏంటి ఈయనను చంపటానికి ఈ లోకంలో ఎవరు సాహసం చేయగలరు అని శిష్యుడు ఆలోచన చేస్తున్నారే కానీ ఎవరికి ఆ విషయము అర్థం కావటం లేదు దేవునికి స్తోత్రము అలాగే అందరూ కూడా మరి ఆ విషయంలో యేసు ప్రభువారు మీరేమనుకుంటున్నారు అనేకులకు ఈరోజు ఆహారము అలాగే వారికి కావలసిన సేపలు పెడుతున్నారు రొట్టెలు పెడుతున్నారు మాంసం పెడుతున్నారు అలాగే జనసమూహాలు ఆయనను వెంబడిస్తున్నారు ఆయన ఎటు వెళితే అటు రాజుగా ఆయన ఆరాధిస్తున్నారు మా రాజువు నీవే అంటున్నారు అలాగే ప్రజలందరూ కూడా ఆయనను ఒక దేవుడిగా భావిస్తున్నారే కానీ మీరైతే నన్ను ఏమని అనుకుంటున్నారు దేవునికి స్తోత్రము అలా అన్నప్పుడు శిష్యులు అంటున్నారు నిజముగా ఈ లోకములో సమస్త మానవులకు రక్షించే రక్షకుడు నీవే దేవుని యొక్క కుమారుడువు కనుక ఈ విషయము మాకు గ్రహింపు కలిగిందయ్యా అని చెప్పి పేతురు మాట్లాడినప్పుడు ఇది నా తండ్రి వల్ల నీకు ఈ యొక్క ఏమన్నారు చెప్పండి నా తండ్రి వలన ఈ సంగతి నీకు బయలుపరచబడి నరులు నీకు ఎవరు కూడా బయలుపరచబడదు దేవునికి స్తోత్రము అలా ఈ విషయాలు నరుల వలన నీకు ఆ విషయము బయలుపడదు కనుక నా తండ్రి నీకు అనుగ్రహించాడు పేతురు నా తండ్రి నాకు ఇచ్చిన శక్తిని నీకు తెలియజేశాడు కనుక ఈ లోకములో సమస్త మానవుల కొరకు ప్రాణము పెట్టి వారి కొరకు సజీవుడిగా లెగిచి వారిని పరలోకములో శాశ్వతముగా ఆశీర్వాదాలు ఇచ్చే
ఏకైక దేవుని కుమారుడు నీవే ప్రభు అని ఆ మాట పలికినప్పుడు వారు ఎంతగానో ప్రభు సన్నిధిలో పేతురు అంటున్నాడు ప్రభువా ఇది నాకు ఎంతో భాగ్యమని పేతురు ఎంతగానో దేవుని సన్నిధిలో సాగిలపడ్డాడు కనుక యేసు ప్రభువారు అంటున్నాడు అక్కడ పరలోక రాజ్యములు తాళపు చెవులు నీకు పందరిని చూడని మరియు నీవు పేతురను ఈ బండ మీద నా సంఘమును నీవు కట్టుదువు పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను పరలోకపు రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను నీవు భూలోకమందు దేనిని బంధిస్తావు అది పరలోకమందు బంధింపబడును భూలోకమందు దేనిని ఇప్పుతావు అది పరలోకమందు ఇప్పబడునని అతనితో చెప్పాను పేతురుతో అంటున్నాడు ఓ పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టే అధికారాన్ని నేను నీకు ఇస్తున్నాను నా తండ్రి వల్ల నీకు ఈ మహిమ ఈ యొక్క అనుగ్రహము ఈ యొక్క ఆశీర్వాదము నీకు కలిగి ఉన్నది యేసుక్రీస్తు నిజమైన దేవుడని శక్తివంతుడని దేవుని కుమారుడని ఈ లోకానికి రానయ్యున్న రక్షకుడని ఆ విషయాన్ని నా తండ్రి వల్ల నీకు బయలుపరచబడి ఉన్నది కనుక ఏ మనుషులు కూడా నీకు ఈ జ్ఞానాన్ని బోధించనే బోధించలేరు దేవునికి స్తోత్రము అలా కనుక ఎవరికి కూడా ఈ జ్ఞానము అందదు కనుక అంత జ్ఞానం శక్తిని నా తండ్రి వల్ల నీకు అనుగ్రహింపబడి ఉన్నది కనుక ఈ సంఘము నీవు ఈ బండ మీద నా సంఘమును నీవు కడతావు పాతాళపు యొక్క ద్వారమును దాని ఎదుట నిలబడవు ఇదిగో పరలోకపు తాళపు చెవులను నేను నీకు ఇస్తున్నా దేవునికి స్తోత్రము అలా కనుక పాతాళము యొక్క మీద నీకు అధికారం ఇస్తున్నా ఇదిగో మొదటి వాడును కడపటి వాడును మృతుడైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడుగా ఉన్నాను పాతాళము యొక్కయు దాని ద్వారములను మూసివేసి దాని తాళపు శివులను నా స్వాధీనములో ఉన్నవి దేవునికి స్తోత్రము అలా